చిత్తూరు జిల్లా తిరుపతిలోని తిమ్మినాయుడు పాలెం సమీపంలో ఎర్రచంద్రం దుంగలను రవాణా చేస్తున్న ఇద్దరు పాత నేరస్తులైన స్థానిక స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ రవిశంకర్ ఆదేశాల మేరకు డిఎస్పీ వెంకటయ్య సూచనలతో ఆర్ఏ చంద్రశేఖర్, ఆర్ఎస్ఐ వాసు, డిఆర్ఓ నరసింహారావు బృందం తిమ్మినాయుడు పాలెం అటవీ ప్రాంతం నుంచి కూంబింగ్ ప్రారంభించింది. స్మగ్లర్లు తరచూ ఉపయోగించే మార్గాల్లో తనిఖీలు చేస్తుండగా భూపాల్ కాలనీ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో స్మగ్లర్ల అలకిడి వినిపించింది. కొంతమంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలతో వెళ్తుండగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. వాళ్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లతో దాడికి దిగారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరిని పట్టుకున్నారు. వారితో పాటు నాలుగు దొంగలను స్వాధీనం చేసుకున్నారు. వారిని తిమ్మినాయుడుపాలెంకు చెందిన రమణయ్య, పూతలపట్టుకు చెందిన శ్రీరాములుగా గుర్తించారు. వీరిని విచారించగా గతంలో కూడా పలుమార్లు స్మగ్లింగ్ కు పాల్పడినట్లు అంగీకరించారు. వీరు అందజేసిన సమాచారం మేరకు మరికొంతమంది స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరిపై టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో హెచ్సీ నాగేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుడ్డలు ఎందుకు వేయాలా? ఆగినప్పుడు ఆగిపోవాలా, ముద్ద దొరికిపోవాలి కానీ ఏమైనా చేస్తారా? మిగతా ఎక్కడ మిగతావే బాగా అలవాటు పడినాగా ఉద్యోగానికి మళ్ళీ పోయి మళ్ళీ వస్తావా? ఎట్లా ఆగుతావా? మొత్తం ఎంత ఎంతమంది పోయినారు? ఏడు మంది. పూతలు పట్టిన అందరివే పూతలు పట్టి కాదు సార్, పూతలు పట్టి అంటే వారం ఉంటారు లోపల. వారం